తెలంగాణ కదా తెలంగాణకి సంబంధం తెలంగాణ చేసుకోమని ప్రభుత్వం అవసరం చెప్పడం పోలీసు వాళ్ళకి మరి ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళొద్దు అంటున్నారు మరి అది ఎటువంటి సంభాషణ అది ఎలాంటిది మాకు తెలియదు వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అంటున్నారు మా మా పరిస్థితి ఏంది మేము ఎట్లా చేసుకోవాలి ఉత్సవాలు మేము ఇంత దూరం నుంచి వచ్చాం కదా తెలంగాణ ప్రభుత్వం చేసుకోమని చెప్పింది ఉత్సవాలు చేసుకోమని చెప్పింది దాఖలు అవడానికి వాళ్ళకే ఇబ్బంది ఎక్కడా పేరు చేసేది భవానీపురం దగ్గర కదా మేము ఎట్లా వెళ్తాం మరి డైరెక్ట్ భవానీపురం నుంచి వెళ్తాం కదా ఆ భవానీపురం దగ్గర తిరిగిపోతున్నారు కదా కొత్తగూడ చెప్పలేదు కొత్తగూడ బొమ్మ రిటర్న్ పర్మిషన్ అయినప్పుడు మేము మాత్రం తీసుకెళ్ళి ఏం చేస్తాం సార్ సంవత్సరం అంతా పని ఉంది మాకు కానీ ఈ సంవత్సరం ఈ కోవిడ్ వల్ల 50 బొమ్మలు తయారు చేసి 10 రోజులు 20 రోజుల్లో పని దొరుకుతుంది మా సార్ మమ్మల్ని పని చెప్పించే వాళ్ళు కానీ మాకు అమౌంట్ అంటే మాకు శాలరీ ఇచ్చే అంత లేదు వాళ్ళకు ఈ బొమ్మలు సేల్ కావడం వల్ల మీ గవర్నమెంట్ మేము ఒకటే కోరుకుంటున్నాము ఇప్పుడు నిర్ణయాన్ని వెనక తీసుకొని పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే బొమ్మలు తక్కువ చేశాము ప్లేస్ అంతా ఖాళీ ఉంది షెడ్కు పాడిగా కట్టాలి మాకు శాలరీ ఇవ్వాలి ఫుడ్ పెట్టాలి అంటే గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము నిర్ణయం వెనక తీసుకోండి మళ్ళీ పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము మందిని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు విజయవాడలోని బొమ్మల తయారీ చేసేటువంటి ఒక కంపెనీకి రావడం జరిగింది ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల వీళ్ళు పడుతున్న కష్టాలు తెలుసుకొని నిజంగా చెప్పాలంటే వాళ్ళ కష్టాలు చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు వర్ణాతీతం ఎంత బాధపడతా ఉన్నారంటే వీళ్ళు గతంలో ఈ కార్మికుడు చెప్తున్నాడు మన కార్మికుడి పేరు గణేష్ ఇతను చెప్తా ఉన్నాడు గతంలో ఒక కంపెనీ 500 నుంచి 600 బొమ్మలు తయారు చేసేది కానీ ఈ కరోనా వల్ల బొమ్మల తయారీ కూడా తగ్గించేసి కేవలం 50-60 బొమ్మలు మాత్రమే మేము తయారు చేస్తున్నాం గతంలో 5-6 మాసాలు మాకు పని లభించేది ఆ డబ్బులతో సంవత్సరం మొత్తం కూడా మా కుటుంబం ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కేవలం 15 నుంచి 20 రోజులు మాత్రమే పని దొరికింది ఏదైనా ఒక కంపెనీ యజమాని బొమ్మల తయారీకి సంబంధించి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి బొమ్మలు తీసుకొచ్చి తయారు చేసినటువంటి పరిస్థితి వీళ్ళకి భోజనం ఏర్పాటు చేసి జీతాలు ఇవ్వాలంటే అతను బొమ్మలు అమ్ముకోవాలి బొమ్మలు అమ్ముకుంటేనే కార్మికులకి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల వీళ్ళు యజమానులు బొమ్మలు అమ్మలేని పరిస్థితి గతంలో అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసి మా అడ్వాన్సులు మాకు వెనక్కి ఇచ్చేయమని చెప్పి చెప్తా ఉన్నారు యజమానులేమో ఆ అడ్వాన్స్ డబ్బులతో పెయింట్లు అవి కొనుక్కొని బొమ్మలకి పెయింట్లు రంగులు కూడా అన్నీ కూడా చేయించుకోవడం జరిగింది ఇప్పుడు అడ్వాన్స్ యజమాని అడ్వాన్స్ ఇవ్వలేని పరిస్థితి వీళ్ళకి జీతాలు ఇవ్వని పరిస్థితిలో యజమాని ఉన్నాడు ఈ ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పిచ్చి నిర్ణయాన్ని ఇప్పటికైనా మార్చుకోవాలా ఎందుకంటే వీళ్ళకి గణేష్ ఉత్సవాలంటే కరోనా గుర్తొచ్చింది మరి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అని చెప్పి పద్దా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అమ్మాయి వాళ్ళ తండ్రి అయినటువంటి జగన్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతికి ఎందుకని కరోనా అడ్డు రాలేదు కరోనా నిబంధనలు అడ్డు రాలేదు అదేవిధంగా వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టడానికి సభలు పెట్టడానికి రికార్డింగ్ డ్యాన్స్ చేయడానికి ఎందుకని చెప్పి కరోనా అడ్డు రాలేదని చెప్పి అప్పుడు గుర్తు రాలేదా కరోనా నిబంధనలు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ఈ కార్మికులకి అండగా నిలబడి ఉత్సవాలు జరుపుకోవడానికి కరోనా నిబంధనలతో ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు కలుతరు నువ్వు పద్దాక కేసీఆర్ని వెళ్ళి ఆలింగనాలు చేసి ముద్ర పెడతావు కదా అటువంటి కేసీఆర్ కూడా ఇవాళ గణేష్ ఉత్సవాలు చేసుకోమని చెప్పడం జరిగింది తమిళనాడు ప్రభుత్వం చేసుకోమని చెప్పడం జరిగింది కర్ణాటక చేసుకోమని చెప్పడం జరిగింది ఇలాగా మన పక్కన రాష్ట్రాలు మొత్తం ఉత్సవాలు చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇస్తూ ఉంటే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తూ ఉంటే
ఒక వర్గం మీద దాడిగా కనబడతా ఉంది. ముఖ్యమంత్రి అనేవాడు అన్ని మతాలని అన్ని వర్గాలని సమంగా చూడాలి. ఇప్పటికైనా సరే నిర్ణయాన్ని మార్చుకొని వీళ్ళకి అండగా నిలబడకపోతే ఉత్సవాలు చేసుకోమని పర్మిషన్ ఇవ్వకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు నీకు గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.